యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచానికి భారతదేశం అందించినటువంటి ఎన్నో అద్భుతాలలో యోగా ఒకటి. మనిషి యొక్క మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రశాంతతకి మరియు ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదపడుతోంది. అందుకే ప్రపంచ దేశాలు అన్నీ కూడా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటిస్తున్నాయి. అయితే యోగా గురించి మరిన్ని విశేషాలను గురించి మనతో పాటు చెప్పడానికి మన స్టూడియోలో ఉన్నారు యోగా ఇన్స్ట్రక్టర్ నీలిమ గారు. నమస్తే మేడం, వెల్కమ్ టు ద స్టూడియో. నమస్తే జ్యోతి, ధన్యవాదాలు. డిడి ప్రేక్షకులు అందరికీ నా నమస్సుమాంజలి. నీలిమ గారు, ముందుగా అసలు యోగా అనేది ఎప్పుడు ఆవిర్భవించింది, ఎలా మన వాడుకలోకి వచ్చింది? పూర్వీకులు మన 5000 సంవత్సరాల ముందు నుంచి మనకి యోగా యొక్క వివరాలు మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో నుంచి మనకి ప్రాముఖ్యంలో ఉన్నాయి. అయితే మన పూర్వీకులు వచ్చి దీన్ని ఒక నిత్య జీవన శైలిగా ఒక నిత్య జీవన శైలిలో ఒక భాగంగా దాన్ని భావించేవారు. దీనిని మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కొన్ని ఋగ్వేదంలో కూడా దీన్ని వివరంగా పెట్టారు. దీన్ని మనము ఏన్షియంట్ ఇండియన్ నుంచి ఇప్పుడు మోడర్న్ ఇండియన్కి తీసుకురావడానికి పతాంజలి, సేజ్ పతాంజలి గారు మనకి యోగ సూత్రాలుగా మనకి అందించారన్నమాట. అందుకే ఆయనని యోగ గురువుగా భావిస్తారు. సో ఇప్పుడు మనం యోగ సూత్రాలు కూడా కొన్ని మాట్లాడుకుందాము. ఓకే, ముందుగా మరి యోగాలో కూడా ఎన్ని రకాల యోగాలు ఉన్నాయి? అంటే చాలా రకాలు ఉన్నాయి అని విన్నాను, ఎన్ని రకాల యోగాలు ఉన్నాయి? యోగాలో కూడా కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ అని చాలా ఉన్నాయి జ్యోతి. అయితే దీంట్లో వచ్చేసి రాజయోగ అని ఉంది. రాజయోగంలో మన 8-fold path, 8 limbs అనేసి మనకి ఇచ్చారు. దీనిని అష్టాంగ యోగగా మనం వివరించుకుంటాము. అష్టాంగ యోగ అనగానే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని అంటారు. అయితే యమ, నియమ, ప్రాణాయామ మనం ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తాము. దీంట్లో బేసిక్గా మనం వచ్చేది ఆసనాల్ని చాలా స్వల్పంగా మనం ప్రాక్టీస్ చేయడానికి నిత్య జీవన శైలిలో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ప్రాణాయామం కూడా మనం ప్రాక్టీస్ చేస్తాము. అయితే యోగాలో వచ్చేసి మన ఆసనాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసనాలు ఉంటాయి. దాంట్లో కొన్ని చిన్నపిల్లల ఆసనాలు, చిన్నపిల్లలు 5 సంవత్సరాల నుంచి మొదలు పెడితే మేబీ 10 ఇయర్స్ దాకా వాళ్ళని స్వల్పమైన యోగాలు ప్రాక్టీస్ చేయించాలి. తర్వాత ఈ యోగాని వచ్చేసి 5-6 సంవత్సరాల నుంచే అలవాటు చేస్తే వాళ్ళ నిత్య జీవన శైలిలో వాళ్ళు ఒక భాగంగా దాన్ని భావిస్తారు. దీన్ని యోగాని ఒక ఎక్సర్సైజ్గా మాత్రం భావించొద్దు. యోగా యొక్క నిత్య జీవన శైలిలో ఒక పార్ట్గా పెట్టుకొని యోగా అంటేనే, యోగా అనే వర్డ్నే వచ్చేసి మన సాంస్కృత్ యుజ్ నుంచి వచ్చిందనమాట. అంటే యుజ్ అంటే ఏంటంటే యునైట్. యునైట్ అంటే మనని ఒక ఆత్మని పరమాత్మకి జాయిన్ చేసేది, దాన్ని యోగా అంటారు. అసలు ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనేది ఎలా ప్రస్థానంలోకి వచ్చింది, ఎలా జరిగింది ఇదంతా? ఇది మన నరేంద్ర మోదీ గారు యోగ యొక్క ప్రాధాన్యతని ప్రపంచమంతా వ్యాప్తించాలని యుఎన్ కమిషన్లో దీన్ని ప్రవేశపెట్టారు. 27 సెప్టెంబర్ 2014 దీన్ని ఆయన సబ్మిట్ చేశారు. దాన్ని 11 డిసెంబర్ 2014 అమలుపరిచారు. 21 జూన్ 2014 దీన్ని యాక్సెప్ట్ చేశారు. తర్వాత 2015 మనం ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగాని పీస్ అండ్ హార్మనీగా సెలబ్రేట్ చేసుకున్నాం జ్యోతి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనది 9th ఇంటర్నేషనల్ యోగా రావడం వస్తుందన్నమాట. ఓకే, అయితే ఈ యోగా చేయడానికి ఏమన్నా వయసు పరిమితి ఉంటుందా, వీళ్ళు మాత్రమే చేయాలి అని ఉంటుందా, లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీన్ని మనకి వివరిస్తూ ఉంటారు? కొంతమంది ధ్యానం అంటూ ఉంటారు, కొంతమంది ఆసనాల గురించి చెప్తూ ఉంటారు. అయితే ఏది పర్టికులర్గా యోగా అంటే స్పెసిఫిక్గా మనం ఏం చేయాలి, ఏ వయసు వారు చేయొచ్చు అనేది ఏమైనా ఉందా? యోగా వచ్చేసి మనకి 5-6 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేయడానికి మనకు చేయొచ్చు. అయితే దీన్ని 5-6 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 100 ఏళ్ళు వరకు కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, చాలా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం చూస్తున్నాము ఇప్పుడు కూడా 100 ఏళ్ళు వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది నార్మల్గా వేరే ఎక్సర్సైజ్ లాంటిది కాదు. యోగా వచ్చేసి స్ట్రెచింగ్, బాడీలో స్ట్రెచింగ్, బ్రీదింగ్, ప్రాణాయామం వల్ల స్లోగా బ్రీదింగ్ చేస్తూ చేస్తే మన బాడీలో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. అండ్ పోస్చర్లో ఎప్పుడైతే మనం ఆగుతామో ఆ పోస్చర్లో మన జాయింట్స్ అండ్ బోన్స్ దృఢపడతాయి జ్యోతి. సో మరి యోగాలో రకరకాల ముద్రలు కూడా ఉంటాయి, అవి మనకు ఎంతవరకు దోహదపడతాయి మన ఆరోగ్యానికి కానీ హెల్త్ కానీ? మంచి ప్రశ్న జ్యోతి. యోగాలో ముద్రలకు వచ్చేసి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ మనం ఒక టాపిక్ డిస్కస్ చేయాలి. పంచతత్వాలు అనే ఒక టాపిక్ ఉంటుంది. ఈ 5 ఎలిమెంట్స్ అనేవి మన పంచభూతాలు, పంచతత్వాలు అని అంటారు. ఇది మనకు తెలిసిందే కదా. అయితే ఈ పంచతత్వాలు అనేది మన కంప్లీట్
ఎక్కడో కాకుండా మన చేతి ఐదు వేళ్ళలోనే ఉంటాయన్నమాట. ఐదు వేళ్ళలో ఈ పంచతత్వాలని ఆకాశం భూమి నీరు వాయువు అగ్నిగా తెలుపుతారన్నమాట. అయితే ఎప్పుడైతే మనము ఆకాశం ఈ ముద్రల్ని ఈ ఫింగర్ టిప్స్ ని ఎప్పుడైతే టచ్ చేస్తామో దీంట్లో ఒక ముద్రగా ఫామ్ అవుతుంది. దీంట్లో వాయు ముద్ర జ్ఞాన ముద్ర గణేశ ముద్ర ఇలాంటి ఎన్నో ముద్రలు ఉన్నాయి. సూర్య ముద్ర శూన్య ముద్ర ఈచ్ అండ్ ఎవ్రీ ముద్ర ఎప్పుడైతే ఈ టిప్స్ ని మనం జాయిన్ చేస్తామో ఈ అగ్ని వాయువు ఆకాశం భూమి నీరు జలము ఇవన్నీ కలుపుతామో అప్పుడు ఒక ముద్ర ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ ముద్రల వల్ల మన పర్టిక్యులర్ ఒక్కొక్క రుగ్మతంని క్లియర్ చేయడానికి దోహదపడతాయన్నమాట. ఓకే, మరి యోగా చేయడం వల్ల మనకి అంటే యోగాని కొంతమంది మెడిటేషన్ లాగా కూడా చెప్తూ ఉంటారు, మనకి ధ్యాన కేంద్రీకరణం అవడం కోసం కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు మరి ఏ వయసు వారికి ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుంది? మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరూ చేయొచ్చు జ్యోతి. అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మెడిటేషన్ ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. చిన్నపిల్లల్లోనే దాన్ని అలవాటు చేశామంటే వాళ్ళకి ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది, వాళ్ళలో డబుల్ మైండెడ్నెస్ అనేది పోతుంది. ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్ని ఏదైనా వాళ్ళకి డౌట్ వచ్చింది అనుకోండి, ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికి మెడిటేషన్ చాలా యూజ్ అవుతుంది. అలా పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడు చాలామందిని చూస్తాము, ఏకాగ్రత అనేది లేదు. ఆ ఏకాగ్రతని తీసుకురావడానికి పిల్లల్లో చాలామంది ఇలాంటి వ్యసనాలకి అలవాటు పడతారు. ఇలాంటి వాళ్ళకి మెడిటేషన్ చాలా యూజ్ అవుతుంది జ్యోతి. ఓకే, మరి పిల్లల్లో మనం ఇప్పుడు మనం పిల్లల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి పిల్లల్లో 5 సంవత్సరాల నుంచి చేయొచ్చు అంటున్నారు, వాళ్ళు ఎంత ఎంత మేరకు అంటే ఎన్ని నిమిషాలు కానీ లేకపోతే ఎంతవరకు ఆసనాలు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనే దాని గురించి కొంచెం చెప్పండి జ్యోతి. 5-6 సంవత్సరాల పిల్లలకి ఒక 1/2 అవర్ డైలీ ప్రాక్టీస్ చేపిస్తే యోగా చాలా మంచిది. అయితే వాళ్ళకి స్వల్పమైన ఆసనాలు మాత్రమే ప్రాక్టీస్ చేయించాలి. 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 10-15 సంవత్సరాల వరకు వాళ్ళ బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఈ స్ట్రెచ్చింగ్ వల్ల హైట్ పెరగడం కానీ ఏమన్నా స్ట్రెచెస్ బ్యాక్, కొంతమంది పిల్లలకి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది బ్యాక్ స్ట్రెచింగ్, ఇలాంటివి కొన్ని క్లియర్ అవుతాయి. కొంతమంది ఇప్పుడు చిన్నపిల్లల్లోనే డయాబెటీస్ అనేసి కొత్తగా చూస్తున్నాం. కొంతమందికి ఇప్పుడు ఎక్కువగా మనము యూజ్ చేసేది ల్యాప్టాప్స్ టీవీలు ఇవే చూస్తున్నారు కాబట్టి ఐస్లో కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. సో ఈ యోగాలో పర్టికులర్గా మనకి త్రాటక అని కూడా ఒకటి ఉంది, వేర్ ఐ ఎక్సర్సైజెస్ కూడా పిల్లలకి బాగా ప్రాక్టీస్ చేయించవచ్చు. వాళ్ళ కళ్ళు కూడా మంచిదన్నమాట. ఈ యోగా వల్ల పిల్లల్లో కాన్సన్ట్రేషన్ కానీ వాళ్ళ చదువులో మెరుగవ్వడం కానీ ఇలాంటివి ఏమన్నా మనం చూడొచ్చా వాళ్ళు రెగ్యులర్గా చేస్తే? యా జ్యోతి, ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడైతే యోగా ప్రాక్టీస్ చేస్తారో పిల్లలు ఎవరైతే యోగా ప్రాక్టీస్ చేస్తారో పిల్లలు ఎవరైతే చేయరో వాళ్ళలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ బిహేవియర్ స్కిల్స్ అంటే వాళ్ళు ఎలా అయితే ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తనలో కూడా చాలా చేంజెస్ ఉంటాయి. యోగాలో ఫస్ట్ నేర్చుకునేది ఎలా నించోవాలి. పిల్లలు ఫస్ట్ క్రమశిక్షణగా ఎలా నించుంటారు, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా నించున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. యోగాలో డిసిప్లిన్ అనేది డెవలప్ అవుతుంది పిల్లల్లో. సో మనము చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఈ యోగా ప్రాక్టీస్ చేయించడం చాలా మంచిది. సో కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి వాళ్ళకి. ప్రాక్టీస్ చేస్తూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఓకే, అంటే వీటి కోసం స్పెషల్గా మనం ఆసనాలే చేయించాలా, లేకపోతే వాళ్ళ పిల్లలకి కూడా ముద్రల ద్వారా కానీ లేకపోతే కాన్సన్ట్రేషన్ ఇలాంటివి ఏమన్నా మెరుగుపడడానికి ఏమన్నా ముద్రలు లాంటివి ఉన్నాయా? పిల్లలకి ముద్రలు అంటే చాలా స్వల్పమైన ముద్రలు ప్రాక్టీస్ చేయించవచ్చు. కాకపోతే వాళ్ళకి మెయిన్గా కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ ఇంప్రూవ్ చేయడానికి బ్యాలెన్సింగ్ పోస్చర్స్ అని ఉంటాయి యోగాలో. ఆ బ్యాలెన్సింగ్ పోస్చర్స్ ప్రాక్టీస్ చేయిస్తే వాళ్ళలో ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ అన్నీ పెరుగుతాయి. ఓకే, అయితే బెడ్ టైమ్ రొటీన్ అని కూడా విన్నాను యోగాలో, అంటే నిద్రపోయే ముందు పిల్లల్లో యోగా చేయించడం వల్ల వాళ్ళ నిద్రలో కూడా ఎన్నో ఫలితాలు ఉంటాయి అనేది విన్నాను, దాని గురించి కాస్త చెప్పండి. జ్యోతి, అయితే పిల్లల్ని బెడ్ టైం యోగా చేయించాలి అని అనుకుంటే మాత్రం ఎప్పుడైనా వాళ్ళని 7 o'clock బిఫోర్ 7-7 గంటలలోపే వాళ్ళ డిన్నర్ కంప్లీట్ చేయించాలి. చేయించేసి ఆఫ్టర్ 1 అవర్ 8-8:30కి కానీ 1-1.5 అవర్ 8:30కి అలా స్వల్పమైన స్ట్రెచ్చింగ్స్ చేయడం వల్ల వాళ్ళకి చాలా మట్టుకి మంచి నిద్ర పడుతుంది. సుప్త వజ్రాసన ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట ఆసనాలు. అలాంటి ఆసనాలు ప్రాక్టీస్ చేసి శశాంకాసన ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి చాలా మంచిది. ఓకే, ఎన్ని నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయొచ్చు, అంటే తిన్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత అని చెప్పారు, ఎన్ని నిమిషాల వరకు చేస్తే మనకి చాలా మంచిది పడుకునే ముందు? పడుకునే ముందు అంటే మనము ఒక
10-15 మినిట్స్ కన్నా ఎక్కువ చేయకూడదు జ్యోతి ఎందుకంటే యోగా అనేది ఫ్రెష్ గా ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తో చేయవలసినది ఇది ఎప్పుడైతే మనం డిన్నర్ చేస్తామో ఆల్రెడీ మన స్టమక్ లో ఫుడ్ ఉంటది ఆ ఫుడ్ మీద ఎక్సర్సైజెస్ చేయకూడదు యోగా చేయకూడదు కానీ స్ట్రెచెస్ మాత్రం చేయవచ్చు మనకి ఒక్క గాని ఒకటే ఒక వరమైన ఒక ఆసనం ఉంది ఏదైతే మనం అన్నం తిన్నాక గాని లంచ్ గాని బ్రేక్ఫాస్ట్ గాని డిన్నర్ గాని చేశాక చేయగలిగిన ఆసనం వచ్చేసి ఒకటే ఒక ఆసనం అది వజ్రాసనం ఈ వజ్రాసనం మాత్రం తినగానే ఇమిడియట్ గా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు సో ఇదొక్క ఆసనం తప్ప ఇంకా వేరే బెడ్ టైం యోగా చేయాలి అనుకుంటే కొన్ని స్వల్పమైన ఆసనాలు ఉన్నాయి అది ఒక 15 టు 20 మినిట్స్ మాత్రమే చేయాలి ओके मरी अंदर योग चयचु अने विषय एदना हेल्थ कंडीशन उन्नी लेकिन एवरना वीर योग अवाइड चेयली वीलू स्ट्रेचिंग्स का आसना चयकू अवरकना उ కొన్ని రుగ్మతలు ఉంటాయి జ్యోతి ఆ కొన్ని రుగ్మతల్లో ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఇట్లా వర్టిగో ఉన్న వాళ్ళు ఇట్లా ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు వాళ్ళు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట డయాబెటిస్ వాళ్ళు కొన్ని చేయకూడదు కొంతమందికి స్పాండిలైటిస్ ఇలాంటివి ఉంటాయి వాళ్ళు చేయకూడదు అంటే కొన్ని ఆసనాలు చేయొచ్చు కొన్ని ఆసనాలు చేయకూడదు హర్నియా ఉన్న వాళ్ళు బేసిక్ గా ఇలాంటి వాళ్ళు కొంతమంది గుండె జబ్బులతో ఎవరైనా బాధపడుతూ ఉన్నారంటే వాళ్ళకి ఎక్కువ కపాలభాతి ఇలాంటివి చేయకూడదన్నమాట ఓకే లేదంటే స్వల్పమైన ఆసనాలు ఎవరైనా చేసుకోవచ్చు ఓకే పిల్లలకైతే ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు వాళ్ళు ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు అంటారు పిల్లలు మాత్రం ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు కాబట్టి ఈ మధ్యలో పిల్లల్లో కూడా మనం చాలా రుగ్మతలు చూస్తున్నాము అవి చూసుకొని ఒక యోగా ప్రాక్టీషనర్ తో వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది ఓకే నీలిమ గారు మరి మన శరీరంలో అనేక చక్రాలు ఉన్నాయి అని చెప్పేసి విన్నాను ఆ చక్రాల గురించి కొంచెం వివరించండి మన శరీరంలో నాడులు ఉంటాయి జ్యోతి ఆ నాడుల్లో 72,000 నాడులు ఉంటాయి ఈ నాడుల్ని మనకి జాయింట్ లాగా ఒక నాట్ లాగా పట్టుకునే దాన్ని చక్రాలు అని అంటారు ఈ చక్రాల్లో బేసిక్ గా మనకి కొన్ని చక్రాలు ఉన్నాయి దాంట్లో మనకి ఒకటి ఫస్ట్ మూలాధార చక్రం మన బేసిక్ స్పైన్ నుంచి మొదలైతే అన్నమాట చక్రాలు సో మూలాధారం చక్ర అని ఉంటుంది ఆ తర్వాత స్వాదిష్టాన చక్ర మణిపూర చక్ర అనాహాట చక్ర విశుద్ధ చక్ర దెన్ ఆజ్ఞా చక్ర అనేది ఇక్కడ ఉంటుంది అందుకే మనం బొట్టు కూడా పెట్టుకుంటాము ఈ ఆజ్ఞా చక్రాన్ని కాపాడుకోవడానికి అండ్ సహస్రాది చక్ర అనేది ఒకటి ఉంది ఈ చక్రాలు మనకి చాలా మట్టికి ఉపయోగపడతాయి జ్యోతి ఓకే మరి ముందు పిల్లలకి ఆసనాలు చేసి చూపిస్తారా మీరు ఏమైనా యా మనం ఇప్పుడు పిల్లలకి ఆసనాలు కొన్ని ప్రాక్టీస్ చేయిద్దాము జ్యోతి వి విల్ సీ దట్ ఓకే పదండి యోగేన చిత్తస్య పదేన వాచాం मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतांजलिं प्राञ्जलिः रानतोऽस्मि आबाहु पुरुषाकारं शंखचक्रादिसितारिनं सहस्रशिरसं श्वेतं प्रणमामि पतांजलि हरिः ओम् संगचत्वं संवदत्वं संभोवनांसि जानतां देवाभागं यदा पूर्वे संध्यानाना उपासते संध्यानाना उपासते संध्यानाना उपासते gently rub your palms place it on your eyes once again rub your palms రెండు చేతుల్ని బ్యాక్ తీసుకొని ఫార్వర్డ్ బెండ్ చేయండి inhale up open your eyes look at your palm om neck exercise చేద్దాము inhale Head up, exhale, down, inhale, up, exhale, down, slowly, center, exhale, right, inhale, center, exhale, left, inhale, center. Once again, exhale, right, inhale, center, exhale, left, inhale, center. Slowly hands down,
వశిష్ఠుడు అర్ధచంద్రాసనం చేద్దాము రెండు చేతుల్ని వెనకల పెట్టుకోవాలి స్లోగా వెనకల్కి బెండ్ అవ్వాలి అక్కడ 1 2 3 4 5 స్లోలీ సెంటర్ ఇది బ్యాక్ పెయిన్ ని రిలీఫ్ చేస్తుంది ఓకే ఇప్పుడు తాడాసనం చేద్దాము పిల్లల తాడాసనం చాలా మంచిది హైట్ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది రెండు చేతుల్ని అరచేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేసి ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్ చేసి హ్యాండ్స్ ని కంప్లీట్ గా పైకి తీసుకోండి ఇప్పుడు మెల్లిగా ఆన్ యువర్ టోస్ 1 2 3 4 5 స్లోలీ కమ్ డౌన్ హ్యాండ్స్ డౌన్ స్థితికి వచ్చేసేయండి రెండు కాళ్ళని పక్కన పెట్టేసి కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇప్పుడు వృక్షాసనం చేద్దాము వృక్షాసనం చేయడానికి రెండు చేతుల్ని నడుం దగ్గర పెట్టేసుకొని రైట్ లెగ్ ని పైకి తీసుకోండి అన్న బ్యాలెన్స్ చేయండి రెండు చేతుల్ని పక్కన తీసుకొని కంప్లీట్ గా టేక్ ఇట్ అప్ 1 2 3 4 5 స్లోలీ రిలీజ్ డా ఇది మనము లెఫ్ట్ సైడ్ కూడా ప్రాక్టీస్ చేద్దాము ఇప్పుడు రైట్ లెగ్ ని పెట్టేసి లెఫ్ట్ లెగ్ ని పైకి తీసుకోండి రెండు చేతుల్ని స్ట్రెచ్ చేసి కంప్లీట్ గా అప్ 1 2 3 4 5 స్లోలీ డౌన్ రిలాక్స్ అవ్వండి రెండు కాళ్ళని సెపరేట్ చేసుకొని రిలాక్స్ టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎగ్జేల్ ఇప్పుడు అందరూ ఇట్ సైడ్ టర్న్ అవ్వండి రైట్ లెగ్ ని స్ట్రెచ్ చేసి బయటికి తీసుకొని రైట్ ఫుట్ ని ఫ్రంట్ కి తీసుకోండి ఇప్పుడు రెండు చేతుల్ని సైడ్ కి స్ట్రెచ్ చేయండి ఇప్పుడు మెల్లిగా రైట్ సైడ్ కి బెండ్ అవ్వాలి స్ట్రైట్ గా బెండ్ అవుతూ పైకి చూడాలి ఎంత వరకు బెండ్ అయితే అంత వరకు బెండ్ అవ్వాలి ముందుకు బెండ్ అవ్వద్దు లుక్ ఎట్ యువర్ పామ్స్ 1 2 3 4 5 స్లోలీ సెంటర్ మెల్లిగా హ్యాండ్స్ ని డౌన్ లెగ్ ని కూడా సేమ్ పొజిషన్ తీసుకురావాలి సేమ్ కానీ లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ లెఫ్ట్ సైడ్ బెండ్ అవుదాం ఓకే స్ట్రెచ్ ద హ్యాండ్స్ స్లోలీ బెండ్ టు ద లెఫ్ట్ సైడ్ కంప్లీట్లీ అప్ లుక్ అప్ యువర్ పామ్స్ 1 2 3 4 5 స్లోలీ సెంటర్ రిలీజ్ స్లోలీ లెగ్స్ జాయిన్ చేసి ఇప్పుడు మళ్ళీ సమాంతర టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్హేల్ ఎక్సేల్ లెగ్ స్ట్రెచ్ చేసి స్థితికి రండి స్థితికి వచ్చేసి రెండు చేతుల్ని పైకి స్ట్రెచ్ చేయండి కంప్లీట్ బాడీని స్ట్రెచ్ చేయండి ఇన్హేల్ స్లోలీ ఎగ్జేల్ మెల్లిగా ఫార్వర్డ్ బెండ్ చేయండి ఫార్వర్డ్ బెండ్ 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 ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు ఆగి చేతులు కాళ్ళ మీద పెట్టండి స్టమక్ ఇన్ తలని నీస్ దగ్గరికి తీసుకెళ్ళండి పశ్చిమోతాసన్ అంటారు దీన్ని ఇన్హేల్ ఎగ్జేల్ స్లోలీ కమ్ అప్ స్లోలీ రిలీజ్ యువర్ హ్యాండ్స్ రెండు చేతుల్ని పక్కన పెట్టుకొని కాళ్ళని సెపరేట్ చేసి రిలాక్స్ అవ్వండి టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్హేల్ ఎగ్జేల్ ఇన్హేల్ ఎగ్జేల్ ఇప్పుడు మళ్ళీ స్థితిలోకి వచ్చేసేయండి రెండు కాళ్ళని జోడించేసి ఇప్పుడు వజ్రాసనం చేద్దాము వజ్రాసనము డైజెస్టివ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి చాలా మంచిది
క్రమం తప్పకుండా పాటించాలి. అన్నం తిన్నాక ఫుడ్ తిన్నాక ఏదైనా డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇది క్రమం తప్పకుండా పాటించాలి. రైట్ లెగ్ ఫోల్డ్, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్, బోత్ ద హ్యాండ్స్ ఇన్ చిన్ ముద్ర, క్లోజ్ యువర్ ఐస్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఇది ఎవ్రీ డే ఎవరికైతే డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ప్రాక్టీస్ చేయవచ్చు. స్టార్టింగ్లో ఒక 10 మినిట్స్ చేసి మెల్లిమెల్లిగా టైంని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కమ్ టు స్థితి, రిలీజ్ యువర్ లెగ్స్ స్లోలీ, రిలాక్స్ ఇన్ దండాసన్, టేక్ ఎ డీప్ బ్రీత్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, స్లోలీ సెంటర్, రెండు లెగ్స్ జాయిన్ చేయండి. ఇప్పుడు భద్రాసన్, తిత్లీ ఆసన్ ఆర్ బటర్ఫ్లై ఆసన్ అంటారు. ఇది చాలా మంచిది, పెల్విస్ జాయింట్స్ని దృఢపరుస్తుంది. కంప్లీట్గా స్ట్రెచ్ చేసి నీసి కంప్లీట్గా కింద పెట్టడానికి ట్రై చేయాలి. స్పైన్ స్ట్రైట్గా ఉంచాలి. స్పైనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోవాలి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, మెల్లిగా ఐస్ని ఓపెన్ చేయాలి. దీంట్లో ఇంకొక వేరియేషన్ చేద్దాము, మెల్లిగా ఫ్లాపింగ్ ఆఫ్ లెగ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, స్లోలీ రిలీజ్. రెండు చేతుల్ని కాళ్ళ మీద పెట్టి కాళ్ళని రిలీజ్ చేయాలి. ఒక్కసారి చేతుల్ని ఇలా షేక్ చేసుకోండి, రిస్ట్ రొటేషన్ కూడా చేసుకోండి. 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, హ్యాండ్స్ని ఒకసారి 1, 2, 3, 4, 5, అప్ అండ్ డౌన్ 1, 2, 3, 4, 5, స్లోలీ సెంటర్, స్థితిలోకి వచ్చేసేయండి. ఇప్పుడు మండుకాసన చేద్దాము. మండుకాసనలోకి అగైన్ కమ్ టు వజ్రాసన. వజ్రాసనలోంచి రెండు నీస్ని సెపరేట్ చేయండి. ఇప్పుడు టేక్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్, దెన్ రైట్ హ్యాండ్, రెండు చేతుల్ని వెనకాల పెట్టేసి స్ట్రెచ్ యువర్ చెస్ట్ ఫార్వర్డ్, క్లోజ్ యువర్ ఐస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, స్లోలీ రిలీజ్ యువర్ రైట్ హ్యాండ్, రిలీజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, జాయిన్ యువర్ లెగ్స్. ఇలాగే ఉండండి. ఇంకో ఆసనంలోకి వెళ్దాము, శశాంక్ ఆసన్, హెయిర్ పోస్చర్ అని అంటారు. సో దీంట్లోకి స్పైనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది, డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. సో మెల్లిగా రెండు హ్యాండ్స్ని పక్కన పెట్టుకోండి, స్లోగా హ్యాండ్స్ని పైకి తీసుకొని కంప్లీట్ బాడీని స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ స్ట్రెచ్, ఇప్పుడు స్లోలీ ఎగ్జేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్, స్లోలీ హెడ్ డౌన్, కంప్లీట్గా స్టమక్ని కంప్రెస్ చేయాలి. స్టే దేర్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఇన్హేల్ చేస్తూ మెల్లిగా పైకి రావాలి. స్లోలీ సెంటర్ రిలీజ్, రిలీజ్ యువర్ లెగ్స్. ఒక్కసారి కాళ్ళని సెపరేట్ చేసుకొని దండాసనలో రిలాక్స్ అవ్వాలి. టేక్ ఎ డీప్ బ్రీత్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. గోముఖాసన చేద్దాము, జాయిన్ యువర్ లెగ్స్. నౌ టేక్ యువర్ రైట్ లెగ్ ఇన్,
దెన్ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ని వెనకాల లెఫ్ట్ లెగ్ని పైన తీసుకోండి కింద పైన రెండు నీస్ని ఒకదాని మీద ఒకటి రావాలి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పైకి తీసుకొని వెనకాల నుంచి జాయింట్ చేయండి ఏ లెగ్ అయితే పైన ఉంటుందో ఆ హ్యాండ్నే పైకి తీసుకోవాలి వెనకాల జాయిన్ చేయాలి ఈ ఆసనని గోముఖాసన అంటారు గో మొహంలాగా ఉంటుంది కాబట్టి గోముఖాసన అంటారు క్లోజ్ యువర్ ఐస్ కాన్సన్ట్రేషన్కి చాలా మంచిది హిప్ జాయింట్స్కి చాలా మంచిది పిల్లల్లో స్ట్రెచింగ్ బాగా జరుగుతుంది స్టే దేర్ స్పైన్ ఎరెక్ట్గా ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మెల్లిగా లెఫ్ట్ హ్యాండ్ అప్ దెన్ డౌన్ రెండు కాళ్ళని రిలీజ్ చేయండి షేక్ యువర్ హ్యాండ్స్ ఇది ఇంకొక సైడ్ చేద్దాము ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని లోపలికి రైట్ లెగ్ పైకి కరెక్ట్గా నీని ప్లేస్మెంట్ చూసుకో ఇప్పుడు రైట్ హ్యాండ్ అప్ లెఫ్ట్ హ్యాండ్ని కింద నుంచి స్ట్రెచ్ చేసి పట్టుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ స్లోలీ రిలీజ్ యువర్ రైట్ హ్యాండ్ రిలీజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్స్ డౌన్ స్ట్రెచ్ షేక్ చేసుకోండి హ్యాండ్స్ లెగ్స్ ఒకసారి రిలాక్స్ అవ్వండి ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇప్పుడు మనం బోర్లా పడుకొని చేసే ఆసనాలు ప్రోన్ ఆసనాలు చేద్దాం అందరూ మకరాసనంలోకి వచ్చేసేయండి రెండు చేతుల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి లెగ్ సెపరేట్ చేసి మీ ఫేస్ని హెడ్ హ్యాండ్స్ మీద పెట్టేసి ఒక సైడ్కి పెట్టేసి క్లోజ్ యువర్ ఐస్ రిలాక్స్ డైజెషన్కి చాలా మంచిది రిలాక్సేషన్కి చాలా మంచిది మకరాసన్ క్రొకడైల్ పోస్చర్ క్రొకడైల్ లాగా ఉంటుందని మకరాసన్ అంటారు ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ స్లోలీ సెంటర్ రిలీజ్ యువర్ హ్యాండ్స్ ఇప్పుడు రెండు చేతుల్ని చెస్ట్ దగ్గర పెట్టేసుకోండి ఫీట్ జాయిన్ చేయండి ఎల్బోస్తో కింద పెట్టండి హ్యాండ్స్ని భుజంగాసన్ చేద్దాము ఇన్హేల్ చేస్తూ అప్ భుజంగాసన స్పైనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోలీ డౌన్ దీంట్లో ఇంకొక వేరియేషన్ చేద్దాము రెండు చేతుల్ని చెస్ట్ దగ్గర పెట్టుకోండి ఎల్బోస్ క్లోజ్ ఇన్హేల్ స్లోలీ లిఫ్ట్ అప్ కంప్లీట్లీ అప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ స్లోలీ డౌన్ రిలాక్సేషన్ మళ్ళీ మకరాసనలోకి వచ్చేయండి టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ శలభాసన్ చేద్దాము శలభాసన్ చేయడానికి రెండు చేతుల్ని కింద పెట్టేసుకోండి అర్ధ శలభాసన్ చేద్దాము సయాటికా నర్వ్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది మెల్లిగా రైట్ లెగ్ని పైకి లిఫ్ట్ చేయండి స్టే దేర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ స్లోలీ డౌన్ రిలాక్స్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో ప్రాక్టీస్ చేద్దాం ఇన్హేల్ లెఫ్ట్ అప్ అక్కడే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ స్లోలీ డౌన్ మెల్లిగా రెండు చేతుల్ని తీసేసి మళ్ళీ మకరాసనలోకి వచ్చి రిలాక్స్ అవ్వండి టేక్ ఎ డీప్ బ్రీత్ శ్వాసను పీల్చుకోవాలి వదిలేయాలి
slowly, center. Dhanurasana practice chedamu. Dhanurasana cheyadaniki rendu kaallani outside nunchi kaani inside nunchi kaani pattukovali. Chin down. Ippudu slowga inhale chestu up. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Slowly down. Release. Relax in Makarasana. Inhale. Exhale. Inhale. Exhale. Slowly center. రెండు చేతుల్ని పక్కన పెట్టేసుకోండి. ఇన్హేల్ ఎక్సేల్. శవాసనలో రిలాక్సేషన్ పోస్చర్ అండ్ సుపైన్ పోస్చర్స్. ఇన్హేల్ ఇన్హేల్. శ్వాస తీసుకున్నప్పుడు స్టమక్ పైకి రావాలి, ఎక్సేల్ చేస్తున్నప్పుడు స్టమక్ కిందికి వెళ్ళాలి. ఇప్పుడు రెండు కాళ్ళని జోడించి రెండు కాళ్ళని పైకి లిఫ్ట్ చేద్దాము. రెండు చేతుల్ని స్పైన్ కింద సపోర్ట్గా తీసుకోండి. ఇప్పుడు మెల్లిగా రెండు కాళ్ళని పైకి లిఫ్ట్ చేయండి. కంప్లీట్లీ అప్. స్టే దేర్. ఇది స్టమక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. పొట్ట తగ్గాలనుకున్న వాళ్ళు డైలీ ఇది ఒక అరగంట పాటు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెల్లిగా పొట్టలో దగ్గరున్న ఫ్యాట్ని కరిగించడానికి ఉపయోగపడుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8. స్లోలీ మెల్లిగా డౌన్ సెంటర్. రిలాక్స్. రిలాక్స్ ఇన్ శవాసన్. టేక్ ఎ డీప్ బ్రీత్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు రెండు కాళ్ళని ఫోల్డ్ చేసుకొని కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోండి. హీల్స్ పట్టుకోవడానికి ట్రై చేయండి నాన్న. మెల్లిగా ఇన్హేల్ ఎగ్జేల్ అప్. కంప్లీట్గా స్పైన్ని పైకి తీసుకోవాలి. బ్రిడ్జ్ పోస్చర్ అంటారు, సేతుబంధాసన్ అంటారు. స్పైనల్ ఇష్యూస్తో ఎవరైతే బాధపడుతున్నారో ఇది చేస్తే స్పైన్ దగ్గర ఇష్యూస్ అన్నీ రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. 1 చిన్ లాక్ చేయండి. 2, 3, 4, 5, 6, 7, 8. Slowly, spine down. Relax. Relax avandi shavasana lo. Take a deep breath. Inhale. Exhale. Inhale. Exhale. Pavan muktasana cheddamu. పవన్ ముక్తాసన్కి రెండు కాళ్ళని దగ్గర పెట్టుకోండి. రెండు అరిచేతులను కింద పెట్టేసి ఇప్పుడు రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి స్టమక్ మీదకి తీసుకురండి. రెండు చేతులని ఇంటర్లాక్ చేసి కాళ్ళని ప్రెస్ చేయండి స్టమక్ మీదకి. ఇప్పుడు మెల్లిగా ఎగ్జేల్ చేస్తూ హెడ్ అప్ టువర్డ్స్ ది నీస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. స్లోలీ రిలీజ్. గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళు ఈ ఆసనం చేస్తే గ్యాస్ రిలీజ్ అవుతుంది. చాలా మంచి ఆసనం. టేక్ ఎ డీప్ బ్రీత్. ఇన్హేల్ ఎగ్జేల్. ఇన్హేల్ ఎగ్జేల్. ఇప్పుడు లాస్ట్కి శవాసనలో రిలాక్స్ అవ్వాలి. శవాసనం చేయడానికి రెండు కాళ్ళని సెపరేట్ చేసి హీల్స్ ఇన్సైడ్ ఫీట్ అవుట్ సైడ్ రెండు చేతుల్ని పక్కన పెట్టేసుకోవాలి. కాలర్ బోన్ రిలీజ్ చేయాలి. క్లోజ్ యువర్ ఐస్. మౌత్ లిట్టిల్గా ఓపెన్ చేసి శ్వాసను పీల్చుకుంటూ వదులుతూ ఉండాలి. ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. స్లోలీ సెంటర్.
రెండు చేతుల్ని దగ్గర పెట్టేసి మెల్లిగా రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి రైట్ సైడ్కి టర్న్ అవ్వండి. కొంతసేపు రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తో లేచి కూర్చోండి. అనులోమ్ విలోమ్ ప్రాణాయామం చేద్దాము. చేయడానికి లెఫ్ట్ హ్యాండ్ని చిన్ ముద్ర ఆర్ జ్ఞాన ముద్రలో పెట్టేసుకొని లెఫ్ట్ లెగ్ మీద పెట్టేసేయాలి. రైట్ హ్యాండ్ని ప్రాణాయామ ముద్రలోకి తీసుకొని రైట్ నాస్ట్రల్ క్లోజ్ చేస్తూ లెఫ్ట్ ఇన్ క్లోజ్ యర్ ఐస్ రైట్ అవుట్ రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్ లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్ రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్ స్లోలీ సెంటర్ భ్రమరి చేద్దాము. భ్రమరి చేయడానికి అరచేతుల్ని ఇలా తీసుకొని ఇయర్స్ తమ్తో క్లోజ్ చేయాలి. ఆల్ ద ఫింగర్స్ ఆన్ యువర్ ఐస్. ఇది రెండు విధాలుగా చేయొచ్చు, ఇలా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా పెట్టుకొని చేద్దాము. మకారా చాంట్ చేయాలి 3 times. క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రీత్, చాంట్ మకారా. Take a deep breath. One last time. Take a deep breath. Slowly release. Makara oka vibrations ni. హెడ్ లో వినండి. టేక్ ఎ డీప్ బ్రీత్. ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్. ఎండింగ్ ప్రేయర్ చెప్పుకుందాం. బోత్ ద హ్యాండ్స్. నమస్కార ముద్ర. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మెల్లిగా హ్యాండ్స్ రబ్ చేసి ఐస్ దగ్గర పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి హ్యాండ్స్ రబ్ చేసి కంప్లీట్ బాడీని వార్మప్ చేసుకోవాలి. రెండు చేతుల్ని వెనకాల పెట్టేసి కంప్లీట్గా ఫార్వర్డ్ బెండ్ చేయండి. భూవందనం భూ నమస్కారం. ఇన్హేల్ అప్ హరిహి ఓం. థ్యాంక్ యూ వెరీ మచ్ నీలిమ గారు. మరి మా స్టూడియో వరకు వచ్చి మరి పిల్లలతో యోగా చేయించడం మనకి ఎంతవరకు ఉపయోగకరం అనేది చేసి మరీ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియో వరకు వచ్చిన. థ్యాంక్ యూ జ్యోతి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చూసారు కదండి, యోగా అనేది ప్రతి మనిషికి ఎంత అవసరము అనేది మనం చూసాము. ముఖ్యంగా పిల్లల్లో ఎంత అవసరము, వాళ్ళ కాన్సన్ట్రేషన్ కానీ, వాళ్ళ మెమరీని కానీ, వాళ్ళ ఆరోగ్యాలని కానీ ఎంతో పెంచుతుంది అని విన్నాము. తప్పకుండా అందరము కూడా యోగా పాటిద్దాము, ఆరోగ్యవంతంగా ఉందాము. ధన్యవాదాలు.